సంవత్సరం తెలుగు అమ్మాయి అనే ఒక కార్యక్రమాన్ని 2012 లో విజయనగరంలో చేయడం జరిగింది. అనూహ్యంగా దానికి 500 మంది విద్యార్థినులు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ తల్లిదండ్రుల నుంచి రావడం. సో అందులో విజేతలకు 25,000 15,000 10,000 ఇట్లా మనం విజేతలకు ఇవ్వడంతో పాటు కొన్ని బహుమతులు కూడా మేము అందజేయడం జరిగింది. సో అందులో విజేతలకు 25,000 15,000 10,000 ఇట్లా మనం విజేతలకు ఇవ్వడంతో పాటు కొన్ని బహుమతులు కూడా మేము అందజేయడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే ప్యూర్లీ తెలుగు ట్రెడిషన్ లంగావాణీలు ఆర్నమెంట్స్ ఓల్డ్ ట్రెడిషన్లో ఏ విధంగా అయితే ఒక డ్రెస్ కోడ్ని బట్టి మనం నిర్ణయించగలమో వాళ్ళ ప్రాంతాన్ని నిర్ణయించగలమో అంత ఫేమస్ అయిన తెలుగు అమ్మాయి యొక్క లంగావాణీలు పూర్తిగా డ్రెస్ మనకి ఇప్పుడు కనుమరుగైపోయింది. పూర్తిగా అదే డ్రెస్ ఉండేవారు ఇప్పుడు అసలు ఆ డ్రెస్ లేకపోవడం. సో ఆ ఓల్డ్ ట్రెడిషన్ని పూర్తిగా ఇప్పుడున్న ఈ న్యూ జనరేషన్కి కంఫర్ట్ కోసం అది వాళ్ళు ఆ ఓల్డ్ ట్రెడిషన్ని పూర్తిగా విస్మరించడం జరుగుతుంది. పూర్తిగా డ్రెస్ మనకి ఇప్పుడు కనుమరుగైపోయింది. ప్రిలిమ్స్ రేపు 21వ తారీఖున ఏయు కాన్వకేషన్ హాల్లో శ్రీపురం దగ్గర ఉన్న హాల్లో అవగాహన ఉంది అనే దీని మీద వాళ్ళకి కంటెస్ట్ మేము ఫైనల్స్ తీసుకొస్తాం. అంటే టోటల్ 8 మంది మాత్రమే మేము